తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్యం టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చందర్గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకన్న, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ఇంద్రారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్లు బిక్షపతి, ధనలక్ష్మి చందర్గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దశరథ్ గౌడ్, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు అరుణ ఉపేందర్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు శాంతన్ రాజ్, సోషల్ మీడియా మండల కన్వీనర్ విజయ్, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే మన బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక దునోపేత మీద వానబడ్డంటే ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని రాష్ట్రంలో ఇచ్చినా చరణం లేనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒడ్లు కొనని తేల్చి చెప్పినా మన తెలంగాణ రైతుల కోసం మన కేసీఆర్ గారు ఒడ్లు కొని అన్ని గ్రామాలలో ఈ రోజు నుంచి మన కొనుగోలు కేంద్రాలు మరి ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రైతులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. మరి రైతుల కోసం రైతు బీమా ఇచ్చినటువంటి నాయకుడు ఎవరంటే అది కేసీఆర్ గారు, రైతు బంధు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణలో ప్రతి అంగుళానికి ప్రతి భూమికి, ఎందుకంటే మన రైతులు పండించినటువంటి పంటలకు నీళ్ళు అందిస్తున్నటువంటి ఘనత మన కేసీఆర్ గారు దక్కింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి అన్ని జిల్లాలకు నీళ్లు మరి అందిస్తున్నటువంటి నాయకుడు ఎవరంటే అది కేసీఆర్ గారనే చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా మన ప్రాజెక్టు తీయకుండా ముందు వైఖరి వేసినా మన తెలంగాణ వరల్లను సమకూర్చుకొని కేసీఆర్ గారు రైతుల కోసం మరి నీళ్ళు ఇస్తున్నటువంటి మన నాయకుడు ఎవరంటే అది కేసీఆర్ గారు అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మేము ఒట్టు కొనని మొండికేసినా కానీ మన తెలంగాణ రైతుల కోసం కేసీఆర్ ఒట్టు కొట్టినందుకు మరొకసారి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కూర్చున్నాను. జై తెలంగాణ.